హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 31వ అధ్యాయం 7వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. నిన్న 6 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 6 శ్లోకాల్లో కూడా మనం గోపిగీత్ మొత్తం ఉన్నటువంటి 18 శ్లోకాల్లో 6 శ్లోకాలని మనం నిన్న కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ 6 శ్లోకాలలో కూడా గోపికలు తమ యొక్క విరహ భావాన్ని వ్యక్తం చేస్తూ శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి అభిలాషను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వృందావనం యొక్క మహిమ అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు అక్కడ అవతరించడం వలన కలిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియచేశారు. శ్రీకృష్ణ భగవానుడు అక్కడ అవతరించిన కారణంగానే లక్ష్మీదేవి కూడా అక్కడ నివాసం ఉంటుంది. అయితే వృందావనంలో జన్మ తీసుకున్నటువంటి గోపికలు అందరూ కూడా వాళ్ళు కేవలం శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కోసం మాత్రమే జీవిస్తూ ఉన్నారు. అలాంటి గోపికలకి దర్శనాన్ని కరువు చేసినటువంటి, దర్శనాన్నే ఇవ్వనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉద్దేశించి వాళ్ళు అంటున్నారు, ఒకవేళ కనుక నువ్వు మాకు దర్శనం ఇవ్వకపోతే నువ్వు మమ్మల్ని వధించిన వాడివైనట్లే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా మేము నీ దాసీ బృందం, నువ్వు వరాలను ఇచ్చేటువంటి భగవానుడివి, అలాంటి వరదను అయినటువంటి నీవు మమ్మల్ని మాకు ఏం వరంగా ఇస్తున్నావు? నువ్వు మాకు కనీసంగా దర్శనం కూడా ఇవ్వకుండా మమ్మల్ని, మా మనస్సుల్ని, మా ప్రాణాలని తీసేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నారు. అంతేకాదు, నీవు వృందావనంలో ఉన్నటువంటి అనేక మంది అందరి యొక్క రక్షణకి నువ్వు అక్కడ ఉన్నటువంటి చాలా మంది అసురులను కూడా చంపేశావు. సో మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తున్నావు. ఓకే, అనేక సందర్భాల్లో ఆయన చేసినటువంటి విషజలం నుంచి, అఘాసురుం నుంచి, తర్వాత ఇంద్రుం నుంచి, తర్వాత అరిష్టాసురుం నుంచి, తృణావర్త నుంచి, కాళీయ నుంచి, తర్వాత ఇంద్రుడి యొక్క పిడుగుల నుంచి, మయధానవు నుంచి కూడా మమ్మల్ని రక్షించావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే అరిష్టాసురుడి వధ, మయధానవుడి నుంచి అక్కడ రక్షించటము అనేటువంటిది ఈ లీలలు ఇంకా జరగల. గోపికలు యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడితో రాసలీలలు చేసేటువంటి సమయానికి అరిష్టాసురుడిని చంపడం జరగలేదు. ఇంకా మయధానవుడితోటి జరిగినటువంటి లీల కూడా ఇంకా జరగలేదు. మయధానవుడి నుంచి ఏ విధంగా వృందావన వాసులను రక్షించారు అనేటువంటిది కూడా జరగలేదు. అయినా సరే వీళ్ళు జరగబోయేటువంటి కథలను కూడా, జరగబోయేటువంటి లీలలను కూడా ఇక్కడ ప్రకటిస్తున్నారు. మరి ఎలా తెలిసింది గోపికలకి? ఫ్యూచర్ ఎలా తెలిసింది? వాళ్ళకన్నీ కూడా యాక్చువల్గా రెండు విషయాలు మన ఆచార్యులు, లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేయండి. సో మన ఆచార్యులు రెండు నిజాలు చెప్తారు దీని గురించి. ఒకటి ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన వెంటనే గర్గమునితో రాయించినటువంటి జాతక చక్రంలోనే అన్ని రాయబడ్డాయి. ఓకే, గర్గముని పుట్టినప్పుడే అన్ని చెప్పేశారు. ఈ గోపికలందరూ కృష్ణుడి కంటే పెద్దవాళ్ళు. కృష్ణుడు 8 సంవత్సరాల బాలుడు, కానీ ఇక్కడికి వచ్చిన గోపికలందరూ పిల్లల్ని కలిగి ఉన్నారు. తమ భర్తల్ని వదిలేసి, తమ పిల్లల్ని వదిలేసి, తమ కుటుంబ సభ్యుల్ని వదిలేసి, తమ శ్రేయోభిలాషులందరినీ కూడా వదిలేసి శ్రీకృష్ణ భగవానుడు వేణుగానాన్ని ఊదారని వచ్చారు. కానీ ఈ సమయంలో కృష్ణుడు వేణుగానం ఊదినటువంటి సమయంలో కృష్ణుడి యొక్క వయసు కేవలం 8 సంవత్సరాలే. సో మరి పిల్లలు పుట్టినటువంటి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు కృష్ణుడితోటి అని అంటే, మరి వాళ్ళకి కృష్ణుడి యొక్క జీవిత చక్రం ఏది, భవిష్యత్ సంబంధించినటువంటి జాతక చక్రం గురించి వాళ్ళకి ముందే తెలుసు. ఓకే, సో కాబట్టి భవిష్యత్తులో చంపబోయేటువంటి అసురుల సందర్భం కూడా వాళ్ళు ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఇక రెండవ ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అని అంటే, గోపికలు శ్రీకృష్ణుడితోటి చేస్తున్నటువంటి లీలలు ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కల్పంలో కూడా బ్రహ్మదేవుడు ప్రతి రోజు, ప్రతి ప్రతి పగటి సమయంలో ఒకసారి శ్రీకృష్ణుడు అవతరిస్తారు. అంటే 1000 యుగ చక్రాల్లో ఒకసారి కృష్ణుడు వస్తారు. ప్రతి ద్వాపర యుగంలో రారు. బ్రహ్మదేవుడు ఒక పగటి కాలంలో, ఒక పగటి సమయంలో 1000 యుగ చక్రాలు ఉండే, అంటే 1000 సార్లు ద్వాపర యుగం వస్తుంది.
1000 సార్లు వచ్చే ద్వాపర యుగంలో ఒకసారి కృష్ణుడు వస్తాడు. అంటే ఇంతకు ముందు కూడా పగటి కాలం ఉంది కదా బ్రహ్మదేవుడికి, అది వరకు కూడా జరిగాయి కదా. ఆ సమయంలో కూడా లీలలు జరిగాయి, ఇదే లీలలు జరిగాయి. అంటే ఇంతకు ముందు కల్పంలో జరిగినవి వాళ్ళకి గుర్తున్నాయి గోపికలకి. అందుకనే ఆ కల్పంలో నువ్వు అలా అరిష్టాసురుని చంపావు, ఆ కల్పంలో నువ్వు మయధానవుడి. అంటే నే కృష్ణుడి యొక్క లీలలు నిత్య లీలలు, ఓకే, నిత్య లీలలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక లోకంలో ఎక్కడో ఒక చోట కృష్ణుడి యొక్క లీలలు జరుగుతూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ కృష్ణుడి యొక్క లీలల గురించి గోపికలకి తెలియని విషయం అనేది వంటిది లేదు. వాళ్ళందరూ కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు చాలా మంది నిత్య సిద్ధులు ఉన్నారు గోపికల్లో. ఎవరో కొంతమంది ఋషులు గోపికలుగా మారినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదంటే కొంతమంది వేదాలు గోపికలుగా మారినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నిత్య భక్తులు కూడా సాధన సిద్ధులైపోయి గోపికలుగా మారినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళకు ఆ శక్తి లేకపోవచ్చు, వాళ్ళకు ఆ విషయాలు తెలియకపోవచ్చు, కానీ నిత్య సిద్ధులైనటువంటి గోపికలకి కృష్ణుడి గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? గోలోక బృందావనంలో కూడా లీలలు చేస్తూ ఉంటారు, గోలోక బృందావనంలో కూడా వాళ్ళు సాహచర్యంలోనే ఉన్నారు. అలాంటి గోపికలు మరి ఏదైనా చెప్తున్నారు అని అంటే జరగని విషయం చెప్పినా కానీ అది జరుగుతుంది అనేటువంటి అంత నమ్మకం ఉంటుంది. ఇక శ్రీకృష్ణుడు కనిపించకపోవడాన్ని చూసి, శ్రీకృష్ణుడు దర్శనం ఇవ్వకపోవడాన్ని బట్టి గోపికలు ఏమంటున్నారంటే, నువ్వు గోపికానందనుడివి కావు, అంటే యశోదామాతకి పుత్రుడు కాదు నువ్వు. ఒకవేళ నువ్వు గనక యశోదామాత పుత్రుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గనక అయినట్లయితే మా భావానికి ప్రతిస్పందించేవాడు నువ్వు, నీకు ఎమోషన్స్ ఉంటాయి, నీకు ప్రేమ ఉంటుంది, నీకు మా మీద కరుణ ఉంటుంది, మమ్మల్ని బాగా ప్రేమించేటువంటి వాడివి నువ్వు. అలా కాదు నువ్వు, నువ్వు పరమాత్ముడివి. పరమాత్ముడికి భావాలు ఉండవు, పరమాత్ముడు ఎమోషన్స్ ఉండవు. నువ్వు తప్పు చేస్తున్నా చూస్తూ ఉంటాడు, ఒప్పు చేస్తున్నా చూస్తూ ఉంటాడు, నువ్వు చేసే పాపాలని లెక్క పెడుతుంటారు, నువ్వు చేసే పుణ్యాలని లెక్క పెడుతూ ఉంటారు. ఎమోషన్స్ ఉండవు, ఎమోషన్స్కి వెళ్ళి ప్రతిస్పందించి మతజీ మతజీ అలా చేయకండి, ప్రభుజీ అలా చేయకండి, అది తప్పు అని చెప్పరు. చెయ్యనిస్తారు, చెయ్యనిచ్చి పాపం లెక్కేస్తారు, చెయ్యనిచ్చి పుణ్యం లెక్కేస్తారు. అంటే ఎమోషన్ లేనటువంటి పరమాత్మవు నువ్వు, ఎమోషన్ ఉన్నటువంటి కృష్ణుడు కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అలాంటి నీవు అంటే ఒక రకంగా పొగుడుతున్నారు, నువ్వు దేవాది దేవుడివి, నువ్వు యశోదానందనుడి కంటే ముందు కూడా నువ్వు భగవంతుడివి. ఆ భగవంతుడు ఎవరు అని అంటే సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటి పరమాత్మవి, సాక్షిగా నిలబడి ఉన్నటువంటి పరమాత్మవి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి పరమాత్మ నీవు, మరి ఎందుకు కృష్ణుడుగా అవతరించావు అని అంటే సమస్త సృష్టికి రక్షణ చేయడం కోసం బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే ఆయన ప్రార్థనను అంగీకరించి నువ్వు ఇప్పుడు యదువంశంలో నువ్వు అవతరించావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఒక రకంగా చూస్తే పొగుడుతున్నారు, ఇంకొక రకంగా చూస్తే కృష్ణుణ్ణి వాళ్ళు విమర్శిస్తున్నారు. తర్వాత కృష్ణుడి గురించి కృష్ణుడిని అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, నీ యొక్క కరకమలములు మా శిరస్సు మీద ఉంచు అని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఎవరైతే నీ పాద పద్మాలని ఆశ్రయిస్తారో వాళ్ళకి అభయహస్తాన్ని నువ్వు ఇస్తావు, అంటే వాళ్ళకి అభయత్వాన్ని ఇస్తావు నువ్వు అని వాళ్ళు చెప్తున్నారు. ఏ చేతులతో అయితే, ఏ కరములతో అయితే లక్ష్మీదేవి కరమును పట్టుకుని ఉంటావో ఆ కరము సంసార భయముతో నీ పాద పద్మాలని ఆశ్రయించే వారికి అభయమును ఓసుగును. అలాంటి నీ అభీష్టపూర్వకముగు ఆ కరకమలమును నా శిరస్సుపై నిలుపు అని ప్రార్థించారు. ఇక వ్రజవాసుల యొక్క ఆర్తిని హరింపజేసేటువంటి సకల వనితల యొక్క వీరుడు అయినటువంటి కృష్ణుడు, నువ్వు ఒక్క దరహాసం చేస్తే చాలు మా గర్వం అణిగిపోతుంది, మాకు గర్వం వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో మా గర్వాన్ని అణచడం కోసం నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, మాకు దర్శనం ఇవ్వకుండా వెళ్ళిపోయావు. కానీ ఇది చాలా పెద్ద పనిష్మెంట్, ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నావు?
నువ్వు ఒక చిన్న నవ్వు నవ్వితే చాలు కదా, మా గర్వం అంతా నశించిపోతుంది. అలాంటి ఒక చిన్న నవ్వు నవ్వేసి మా ముందే నిలబడచ్చు కదా. సో మేము మీకు దాసీలుగా ఉండిపోతాం. అలా చేయకుండా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళడము అనేటువంటిది చాలా సరి అయినటువంటిది కాదు. మమ్మల్ని నీ దాసీలుగా స్వీకరించి నీ సుందర ముఖారవిందాన్ని మాకు చూపు అని చెప్పేసి శ్రీకృష్ణుని ఉద్దేశించి వీళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు చూస్తే గోపికలు ఏం కోరుకుంటున్నారు? కృష్ణుడి యొక్క దర్శనం దర్శనం కోరుకుంటున్నారు, నీ పాద సేవ కోరుకుంటున్నారు, కృష్ణుడి యొక్క పాద సేవను కోరుకుంటున్నారు, కృష్ణుడి యొక్క దర్శనం దర్శనాన్ని కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం. ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇక్కడ గర్గముని, బాగురుముని ఆ భవిష్యద్వాణిని పలికి ఉండేరు అన్నారు. బాగురుముని గురించి మనకు ఇతర వచ్చిందా ప్రభుజీ? ఎక్కడ మన ఎవరు గర్గముని గురించి ఈ 3వ శ్లోకం భాష్యం చివరిలో స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించిరి. కృష్ణ జన్మ సమయమున గర్గముని, బాగురిముని ఆ గర్గముని భవిష్యత్ బాగురు వాణిని పలికి యుండిరి. బాగురుముని ఠాకురుముని గురించి మనకు గురించి రాలేదు. ఎక్కడ ఎక్కడ భాగవతం ఎక్కడ చెప్పలేదు, కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు బాగురుముని కూడా ఆయన భవిష్యత్ వాణిని చెప్పారని. హైమవతి మాతాజీ అదే కృష్ణ ప్రభుత్వం. ధన్యవాదాలు. 7వ శ్లోకం. ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం. ప్రణతదేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం. ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణుకుచేషునా కృంధిగృచ్ఛయం. ఫణార్పితం తే పదాంబుజం కృణుకుచేషునా కృంధిహృచ్చయం. హరే కృష్ణ ప్రభు. తరణదొచ్చునట్టి ఎల్ల శరీరదారుల పూర్వపాపమును నీ పాదపద్మములు నశింపజేయును. ఆ పాదములే పచ్చిక బయళ్లలో గోవుల వెంట నడిచినవి, లక్ష్మీదేవికి నిత్య నివాస స్థానమైనవి అయి ఉన్నవి. నీ ఒక మారు ఆ పాదములను కాళీయుని పడకలపై ఉంచితివి కనుక ఇప్పుడు వాటిని మా స్థనముల పైన నిలిపి మా హృదయమునందలి కామమును తొలగించుము. భాష్యము. శరణాగత బద్ధజీవుల పాపమును శ్రీకృష్ణుని పాదపద్మములు నశింపచేయునని తమ అభ్యర్థనలో గోపికలు తెలిపిరి. పరమ కరుణామయుడు అతడు గోవులను మేపుటకు పచ్చిక బయలుకు వెడలినప్పుడు అతని పాదపద్మములు గడ్డిలో వాటిని అనుసరించును. అతను ఆ పాదపద్మములను లక్ష్మీదేవికి ఒసగియుండెను, కాళీయుని పడకలపై నిలిపియుండెను. కనుక వీటన్నిటిని గమనించి అతడు తన పాదపద్మములను గోపికల కుచములపై నిలిపి వారి కోరికను తీర్చవలసి ఉన్నది. గోపికలు ఈ తర్కమును ఇతర ప్రయోగించింది. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఓకే. ప్రణతదేహినాం పాపకర్షణం. ప్రణతదేహినాం అంటే దేహినాం అంటే ఎవరు? అందరు ఇవ్వమని కోరుకోవడం, యాచించడం ప్రభుజీ. యాచించడం దేహదారులు, దేహదారులు. దేహదారులు, దేహదారులు. అంటే ఈ శరీరాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు. ఓకే. ప్రణతదేహినాం అంటే ప్రణత అంటే శరణ వేడుకొని ప్రణామం పెట్టేట్టు, ప్రణామం చెప్పేటువంటి వాళ్ళు అంటే శరణు వేడినటువంటి వాళ్ళు. శరణు వేడినటువంటి ఈ దేహదారులకి పాపకర్షణం. పాపకర్షణం అంటే సో ఎవరైతే నీ పాద పద్మాలకి శరణు వేడతారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశించు. ఓకే. తృణ చరాణుగం శ్రీనికేతం. తృణ అంటే ఏంటి? తృణాదపై చరాణుగం. చర అంటే గోవుల ప్రభుజీ, చర అంటే పాదాలు. తృణ పాదాలు చరాణుగం పచ్చిక కదిలేవని అది. ఓకే. తృణ చరాణుగం అని అంటే గడ్డిని మేసేటువంటి, అంటే యాక్చువల్ గా అయితే మనం అందరం ఎవరు అని అంటే రూపానుగులము అని చెప్తాము. ఓకే. ఎందుకు మనం రూపానుగులం? మనం ఫాలోవర్స్ అన్నమాట.
మన ఫాలోవర్స్, ఎవరికి ఫాలోవర్స్? రూప గోస్వామికి ఫాలోవర్స్. ఓకే, అందరూ యాక్చువల్లీ చైతన్య మహాప్రభు ఫాలోవర్స్. ఓకే, చైతన్య మహాప్రభు మనందరికీ కూడా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనందరికీ మెయిన్ గురువు ఎవరు అని అంటే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు కూడా గురువులు ఉన్నారు. అయితే చైతన్య మహాప్రభు నెక్స్ట్ జనరేషన్ లో మరి ఆయన యొక్క మిషన్ ని, ఆయన యొక్క ప్రచార క్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వాళ్ళలో ప్రముఖులు ఎవరు అంటే రూప గోస్వామి. రూప గోస్వామి. అందుకని మనం అందరం కూడా రూపానుగులము అని అంటాం. రూప గోస్వామిని మనం అందరం కూడా రూప గోస్వామి ఫాలోవర్స్. ఎందుకంటే రూప గోస్వామి మనకి తెలియచేశారు భక్తి ఎలా చేయాలి అనేటువంటిది. భక్తి రసామృత సింధువు విన్నారా మీరు? భక్తి విన్నా ప్రభు, రసామృత విన్నాం ప్రభుజీ, పేరు విన్నా కానీ చదవలేదు. ఏం ప్రభు చదువుదాం, టైం ఉంది. ఇప్పుడే మొదలు పెట్టాం చదువు. సో ఇవన్నీ కూడా రూప గోస్వామి ఇచ్చారు మనకి. ఓకే, రూప గోస్వామి పదావళి కూడా రచించారు. ఓకే, అంటే ఆయన రాసినటువంటి ప్రతి పాటలు కూడా మనకి ఒక భక్తుడి యొక్క భావం ఎలా ఉంటుంది, ఒక భక్తుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఒక భక్తుడు ఎలా భక్తి చేయాలి అనేటువంటి విషయాలు మనందరికీ కూడా తెలియచేశారు. సో అందుకని మనం అందరం కూడా రూప గోస్వామి యొక్క ఫాలోవర్స్ అని అంటాం. ఈ రూప గోస్వామి ఫాలోవర్స్ గా మనము మనం భక్తిలో పురోగమించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణుని ఎవరు ఫాలోవర్ అని చెప్తున్నారు? త్రుణచరాణుగం అంటే గడ్డిని మేసి నడిచేటువంటి గోవుల యొక్క పాదాలని అనుసరిస్తూ ఉంటారు కృష్ణుడు. ఓకే, గోవులు ఎటు పోతే అడుగుతుంది, గోవులు ఎటు పోతే అడుగుతుంది. గౌరీ మాతాజీ మ్యూట్ చేయండి దయచేసి. ఓకే, గోవులు ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటారు. సో అలాంటి శ్రీకృష్ణ భగవానుడు శ్రీనికేతనం, ఎవరైనా శ్రీనికేతనం లక్ష్మీదేవికే నివాస స్థానం. ఆయన శ్రీ అంటే ఎవరు? శ్రీ అంటే లక్ష్మీదేవి, నికేతనం అంటే నివాస స్థానం. అంటే కృష్ణుడేమి మామూలు వాడు కాదు, ఏదో గోవుల్ని కాచుకుంటూ గోవుల్ని అనుసరిస్తూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి సామాన్యమైనటువంటి గోపవాలుడేం కాదు. ఆయన స్వయంగా లక్ష్మీదేవికే నివాస స్థాయినటువంటి స్థానమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను కనుక మనం ఆశ్రయించినట్లయితే మన యొక్క సర్వ పాపాల నుంచి కూడా మనం విముక్తులమవుతాము అని చెప్తున్నారు. సో అంటే వీళ్ళకి గోపికలకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, కంప్లీట్ నాలెడ్జ్ ఉంది కృష్ణుడి గురించి. తర్వాత విమర్శిస్తున్నారు, తర్వాత రెండు లైన్లో కృష్ణుడు విమర్శిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఫణి ఫణార్పితం. ఫణి అంటే పాము. ఓకే, ఫణ అంటే పడగలు. సో ఫణి ఫణార్పితం తే పదాంబుజం. తే పదాంబుజం అంటే నీ పాద పద్మాలు. ఓకే, తే అంటే నీ యొక్క అని, పదాంబుజం అంటే నీ యొక్క పాద పద్మాలని ఎవరికి అర్పించావు? ఫణి ఫణార్ ఫణిఫణార్పితం. ఓకే, అంటే నువ్వు నీ పాద పద్మాలని కాళీయుడి మీద పెట్టావు, కాళీయుడికి అర్పించావు. అంటే ఇంతకు ముందు శ్లోకంలో నీ కరకమలాలని మా శిరస్సు మీద ఉంచు అని అన్నారు, అది ఆశ. ఓకే, ఇక్కడ అత్యాశ. అక్కడ ఆశను వ్యక్తం చేశారు, ఇక్కడ అత్యాశను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వు కరకమలాలను మా శిరస్సు మీద ఉంచు అని అన్నారు, ఇప్పుడు పాద పద్మాల గురించి మాట్లాడుతున్నారు. పాద పద్మాలని నువ్వు ఒక పాపాత్ముడైనటువంటి కాళీయుడి మీద కూడా, కాళీయుడికి కూడా నీ పాదాలని అర్పించావు. అలాంటి నీ పాదాలని తృణ కుచేషు నా క్రుంది కుచ్చయం, అంటే అలాంటి నీ పాద పద్మాలని కాళీయుడికే ఇవ్వగలిగినటువంటి నీ పాద పద్మాలని మా హృదయం మీద ఉంచు అని చెప్తున్నారు. అలా ఉంచడం వల్ల ఏమవుతుంది, హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, హృదయంలో ఉన్నటువంటి కామం కూడా పోతుంది. ఓకే, అందుకని శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి వాళ్ళు అలా అడుగుతున్నారు, హృదయంలోని కామం అంతా కూడా నశించిపోయేలా నీ తొలగించి వేసే నీ యొక్క పాద పద్మాలని మా హృదయానికి మా హృదయంలో ఉంచి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. మధురయా గిరా వల్గు వాక్యయా బుధ మనోజ్ఞయా పుష్కరేక్షణ. మధురయా గిరా వల్గు వాక్యయా
పుష్కరేషణ విధికరీరిమాం వీరముహ్యతీం అధరసీధునాప్యాయ విధికరీరిమా వీరముహ్యతి అదరసీదునా ఆప్యాయస్వనః కమలనయనుడా బుధజనుల మనసును ఆకర్షించినట్టు నీ మధురమగు స్వరము మనోహరమగు వాక్కులు మమ్ము అధికారికముగా మోహితులను కావించుచున్నవి. ఓ వీరుడా, నీ అధరామృతమును ఒసగి నీ దాసీజనులకు జీవనదానము చేయండి. హరే కృష్ణ ప్రభు. సో నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు? శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతో మాట్లాడాలి అని కోరుకుంటున్నారు. ఈ శ్లోకంలో కృష్ణుడు నీ మధురమైనటువంటి వాక్కులతోటి మమ్మల్ని పలకరించు అని కోరుతున్నారు. యాక్చువల్గా కృష్ణుడు యొక్క మధురమైనటువంటి వాక్కుల గురించి వీళ్ళు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అని అంటే, నీ యొక్క మధురమైనటువంటి నీ స్వరం ఏదైతే ఉందో అది చాలా మనోహరంగా ఉంటుంది. నీ వాక్కులు బుధజనులు ఎవరైతే ఉన్నారో, బుధజనులు అంటే ఎవరండి? బుధజనులు అంటే బుద్ధిమంతులు, బుద్ధిమంతులు ప్రభు. గొప్ప గొప్ప జ్ఞానవంతులు, గొప్ప గొప్ప తాత్విక వేత్తలు. ఓకే, అంటే వాళ్ళు వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి మీరు ఏ సమస్య ఇచ్చినా కానీ వాళ్ళు ధారాళంగా మాట్లాడతారు. మీకు అంటే వాళ్ళు భక్తులైనా కావచ్చు, భక్తుల గురించి కూడా కావచ్చు. అంటే గొప్ప గొప్పగా కవితలు రాసేటువంటి వాళ్ళు, గొప్ప గొప్పగా మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా నీ మధురమైనటువంటి మాటలకి ఆకర్షితులవుతారు. ఓకే, కృష్ణుడు మాట్లాడితే ఆకర్షితులు కానటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి మీ యొక్క ఆకర్షణీయమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని మోహితం చేస్తాయి. మేము అందరం కూడా నీకు అట్రాక్ట్ అవుతున్నాం. నీ మాటల కారణంగా మేము నీకు అట్రాక్ట్ అవుతున్నాం. ఎప్పుడైతే నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటున్నామో అప్పుడు ఇంకా ఇంకా మోహితమైపోతూ ఉన్నాం నీకు. కాబట్టి నీ యొక్క అధరామృతమును వసగి ఈ దాసీజనులకు జీవనదానం చేయము. అధరామృతం అంటే మాటలు. ఓకే, నీ యొక్క వాక్కులతోటి నీ అంటే మాతోటి చర్చించు, మాతోటి మాట్లాడు. మధురమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మేము మోహితులం అవుతున్నాము. అలా మోహిత అంటే మా యొక్క జీవనము అనేటువంటిది నీ మాటల మీదనే ఆధారపడి ఉంది. మాకు జీవన దానం చెయ్యి అని అంటున్నారు. అంటే వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు, కృష్ణుడు లేకపోతే మాకు జీవితం లేదు అని. కృష్ణుడు వాళ్ళకి దర్శనం ఇవ్వకపోతే వాళ్ళు ప్రాణాలు ఉండి కూడా శవాలతో సమానము. కృష్ణుడు మాట్లాడకపోతే వాళ్ళు బ్రతికి ఉండి కూడా బ్రతికిన దాంతో సమానం కాదు అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనోహరమైనటువంటి మాటలను వినడానికి కూడా, శ్రీకృష్ణుడి యొక్క మాటలు వినడానికి కూడా వాళ్ళు కహకహలాడు. నెక్స్ట్ 9వ శ్లోకం. రమ్యమాతాజీ హరే కృష్ణ ప్రభు. తవ కథామృతం తప్త జీవనం కవి బిరీడితం కల్మషాపహం. తవ కథామృతం తప్త జీవనం కవి బిరీడితం కల్మషాపహం. శ్రవణమంగళం శ్రీమదాపతం భ్రువి గుణంతియే భూరిధజన. శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతియే భూరిదా జనా. నీ కథామృతము ఈ భౌతిక జగత్తునందు దుఃఖితులై ఉన్న వారికి జీవనము. ఋషివర్ణి తమ ఆ కథలు మనుజుని సమస్త పాపం నశింపజేసి శ్రోతకు మహద్భాగ్యమును కలిగించును. ధరణి అంతను కీర్తించబడు ఈ కథలు ఆధ్యాత్మిక శక్తి పూర్ణములు. వీటిని స్వతంత్ర ప్రచారం కావించువారే నిక్కముగా పరమ ఉదారులు. భాష్యం: శ్రీ జగన్నాథ రథోత్సవ సమయమున ప్రతాపరుద్రుడు ఈ శ్లోకమును శ్రీ చైతన్య మహాప్రభువుకు వినిపించెను. మహాప్రభు ఒక ఉద్యానమందు విశ్రాంతి గైకొనుచుండగా ప్రతాపరుద్రుడు వినయముగా అచటకు చేరి ఆయన పాద సంవాహనము కావించు గోపీ గీతములను శ్రీమద్ భాగవతం నందలి దశమ స్కందములోని 31వ అధ్యాయం ఆలపించెను.
తవ కథామృతం అనుచు ఆరంభమయ్యడి. ఈ శ్లోకం విన్నంతటా శ్రీ చైతన్యులు ప్రేమ పారవశ్యముతో ప్రతాపవృద్ధుని ఆలింగనం చేసుకొనరని చైతన్య చరితామృతం తెలిపినది. ఈ సంఘట చైతన్య చరితామృతం మధ్యలీల 14.418 విపులముగా వర్ణితమైనది. శ్రీల ప్రభుపాదులు దానికి విస్తృతమగు వ్యాఖ్యానము నొసగిరి. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ తొమ్మిదవ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. యాక్చువల్గా మనం చూస్తే మనం వేదాల యొక్క సారం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ సారం యొక్క సారం సారం యొక్క సారం సారం యొక్క సారం అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు భగవద్గీతలో కూడా మనం చూస్తే ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని భగవద్గీత పుస్తకంలో మధ్యలో ఉంచుతారు. సో ముందు కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం ఇచ్చారు. కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్యలో భక్తి యోగాన్ని ఉంచారు. భక్తి యోగం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెంటర్లో పెట్టేశారు. ఈవెన్ భక్తి యోగంలో కూడా చూస్తే భక్తి యోగంలో కూడా సెంటర్లో ఒక శ్లోకం వస్తుంది. 9వ అధ్యాయం మధ్యలో వస్తుంది ఒక శ్లోకం. కరెక్ట్గా 700 శ్లోకాల్లో మధ్యలో శ్లోకం తీసుకుంటే ఏంటి ఆ శ్లోకం అని అంటే మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాం నమస్కృతి. అంటే చాలా చాలా అంటే ఏంటి ఏంటంటే మొత్తం భగవద్గీత యొక్క సారము అనేటువంటిది మధ్యలో భక్తి యోగంలో ఉంటే, భక్తి యోగం యొక్క సారం అనేటువంటిది 9వ అధ్యాయంలో ఉంటే, 9వ అధ్యాయం యొక్క సారం అనేటువంటిది ఆ 9వ అధ్యాయం మధ్యలో ఉన్నటువంటి ఇంకొక శ్లోకంలో అంటే సెంటర్లో ఉంటుంది. అలానే శ్రీమద్ భాగవతాన్ని కూడా తీసుకుంటే శ్రీమద్ భాగవతం అంటేనే మామూలుగా వేదాల యొక్క సారం. ఆ సారం యొక్క సారం వచ్చేసి 10వ స్కందంలో ఉంది మనకి. ఎందుకంటే 10వ స్కందం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలల గురించి అన్నీ ఉన్నాయి కాబట్టి అవి మనల్ని పవిత్రం పునీతం చేసేస్తాయి. అలాంటి సారంలో సారం అని అంటే ప్రత్యేకించి రాసపంచక, రాసపంచక అధ్యాయం అంటే ఈ 5 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి, ఈ 5 అధ్యాయాల మధ్యలో ఉన్నటువంటి అధ్యాయం ఏమిటి అని అంటే 31వ అధ్యాయం గోపికల యొక్క విరహగీతాలు. ఈ గోపికల యొక్క విరహ గీతాలు మొత్తం 19 శ్లోకాలు. 19 శ్లోకాల్లో మధ్యలో శ్లోకం ఏంటి అని అంటే 9వ శ్లోకం. అంటే సారంలో సారంలో సారం యొక్క సారం అంత ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట 9వ శ్లోకం. కాబట్టి గోపికలు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి మెసేజ్ ఏదైతే ఉంటుందో ఆ మెసేజ్ని మనకి వాళ్ళు మనకి 9వ శ్లోకంలో ఇస్తున్నారు. అది ఏంటిదో మనము చూద్దాం. తవ కథామృతం తప్త జీవనం. తవ కథామృతం అంటే ఏంటి? నీ యొక్క కథ. యాక్చువల్గా తవ కథామృతం అని అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శ్రీకృష్ణ భగవానుడు గురించి శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడినటువంటి మాట, అది కూడా కృష్ణుడు యొక్క కథే అవుతుంది. కృష్ణుడు గురించి కృష్ణుడు మాట్లాడినటువంటిది. రెండవది కృష్ణుడు గురించి కృష్ణుడు యొక్క గొప్ప భక్తులు మాట్లాడినటువంటిది. రెండు కూడా కృష్ణుడి యొక్క కథే, కృష్ణ కథ. అంటే యాక్చువల్గా మనకి చూస్తే ఏ కథ మనకి ఎక్కువ మధురంగా ఉంటుంది? మామూలుగానే కృష్ణుడి లీలలు అనేటువంటి మధురమైనటువంటి లీలలు ఎవరిని కూడా ఆకర్షించకుండా ఉండవు. కృష్ణ లీలలు అంటేనే అందరూ ఆకర్షింపబడతారు. కానీ ఆ కృష్ణ లీలలని ఒకవేళ గనక కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు వర్ణిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనకి ఆ శ్లోకం వస్తుంది ఎక్కడ? మొదటి స్కంధంలోనే వస్తుంది మనకి. ఓకే, రసమాలయం సుఖదేవ గోస్వామి యొక్క ముఖత వెలువడినటువంటి శ్రీమద్ భాగవతము అనేటువంటిది రసమాలయం. ఓకే, అది మామూలుగా అయితే అంత టేస్టీగా ఉండదేమో, కానీ చిలక కొట్టిన జాంపండు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, అలా సుఖదేవ గోస్వామితో చెప్పబడినటువంటి భాగవతం యొక్క రుచి వేరు. అలా ఈవెన్ మీరు చూస్తే శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ప్రతి లీల కూడా మధురమైంది. గోపికలు కృష్ణుడు గోపికలతో చేసినటువంటి లీలలు ప్రత్యేకించి, ఓకే, కృష్ణుడు గోపికల ఇళ్ళకెళ్ళడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి వెన్నను దొంగిలించడం, నెయ్యిని దొంగిలించడం, అక్కడ ఉన్నటువంటి పెరుగును దొంగిలించడం, అక్కడ ఉన్నటువంటి తినే పదార్థాలన్నింటినీ కూడా దొంగిలించడం, అక్కడ ఉన్నటువంటి కోతులకి పంచిపెట్టడం, ఇవన్నీ చేశారు. ఇవన్నీ గోపికలతో చేశారు. గోపికలు ఆ లీలల్లో ఆనందాన్ని పొందారు. ఎందుకంటే అది కృష్ణుడు చేసినటువంటి లీల కాబట్టి ఆనందాన్ని పొందారు. కానీ గోపికలు పొందినటువంటి లీల కంటే కూడా, గోపికలు పొందినటువంటి ఆనందం కంటే కూడా యశోదామాత పొందినటువంటి ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ. యశోదామాత చూసారా కృష్ణుడు చేసినటువంటి లీలని, వేరే గోపికల ఇళ్లలో చేసినటువంటి లీలలు యశోదామాత చూసారా?
వాళ్ళు విన్నారు, వాళ్ళు విన్నారు చెబుతుంటే ప్రభుజీ, విన్నారు, కోరిక చూడలేదు చెబుతుంటే విని, ఆ సేవకులు చెప్పే విని ఇంకా ఆనందాన్ని పొందారు. సో గోపికలకి ప్రత్యక్షంగా కృష్ణుడు లీలలు చేశారు, ప్రత్యక్షంగా గోపికల ముందే లీలలు చేశారు, కానీ గోపికలు పొందినటువంటి ఆనందం కంటే ఆ లీలలని వాళ్ళు ఆ గోపికలు వెళ్ళి యశోదామాతకి కంప్లైంట్ రూపంలో చెప్తున్నప్పుడు యశోదామాతకి ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఎందుకు అంటే ఈ లీలలో కృష్ణ భగవాన్ ఉన్నటువంటి ప్రేమను కూడా కలిపి వాళ్ళు చెప్తున్నారు. పెట్రోల్ ఖర్చు మన పెట్రోల్ పోవట్లేదు కాబట్టి తీసుకుని రాశారు కానీ ఎందుకని తీసుకుని తీసుకుంటారు. సో ఈ విధంగా ఎప్పుడైతే అది భక్తుల ముఖత వస్తుందో కృష్ణుని యొక్క లీల, అప్పుడు ఆ లీల ఇంకా మధురంగా ఉంటుంది. రామారావు గురించి మీరు మ్యూట్ చేయాలి. హరే మ్యూట్ లో ఉండాలి ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఈ లీలలు ఇలా భక్తుల ముఖత వినడం వలన అంటే రెండు రకాలు, తవ కథామృతం అనేటువంటిది రెండు రకాలు. ఒకటి కృష్ణుడు ద్వారా చెప్పబడేటువంటి, ఇందాక విషయంలో వస్తే ఇందాక శ్లోకంలో వస్తే కృష్ణుడు నీ వాక్కులు మధురమైనటువంటి వాక్కులు, ఈవెన్ ఎంతో స్కాలర్స్ కూడా, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ యొక్క మాటలకి ఆకర్షితులవుతారు అని చెప్తున్నారు. అంటే అది కూడా కృష్ణ కథామృతమే, కృష్ణుడు మాట్లాడేటువంటి మాటలు కూడా కథామృతమే. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి తవ కథామృతము అనేటువంటి దాంట్లో రెండు వస్తాయి. ఓకే, ఇంతకు ముందు శ్లోకంలో నువ్వు మాతో మాట్లాడు అని అన్నారు, అది కూడా తవ కథామృతమే. ఓకే, అది కాకుండా కృష్ణ భక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఎవరైతే నీ భక్తులు నీ గురించి వర్ణిస్తారో, నీ లీలల్ని వర్ణిస్తారో, ఆ కథ కూడా మాకేం చేస్తుంది, తప్తజీవనం. తప్తజీవనం అంటే భౌతిక జగత్తునందు దుఃఖితమైనటువంటి జీవనం నుంచి మనకి విముక్తిని కలిగిస్తుంది అని. యాక్చువల్గా ఈ భౌతిక జగత్తులో మనం అందరం కూడా దుఃఖితమై ఉన్నాం. కారణం మనం నిన్న చెప్పుకున్నాం, కారణం మనం కృష్ణుని మర్చిపోయాం కాబట్టి. ఓకే, కృష్ణుడి నుంచి మనం దూరంగా ఉన్నాం కాబట్టి, కృష్ణుని మర్చిపోయాం కాబట్టి. అంటే కృష్ణుణ్ణి అంటే రెండు రకాల వాళ్ళు కూడా దుఃఖితులుగా ఉంటారు. ఒకటి, కృష్ణుణ్ణి మర్చిపోని వాళ్ళు దుఃఖితులుగానే ఉంటారు, కృష్ణుణ్ణి మర్చిపోయిన వాళ్ళు దుఃఖితులుగానే ఉంటారు. కృష్ణుణ్ణి మర్చిపోని వాళ్ళు దుఃఖితులుగా ఎవరు ఉన్నారు అని అంటే గోపికలు. మర్చిపోలేక కృష్ణుడు వదిలిపెట్టి వెళ్తే కృష్ణుని మర్చిపోలేక వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇది నిజమైనటువంటి దుఃఖం, ఇది నిజమైనటువంటి ఉండాల్సినటువంటి భావం. మనందరం కూడా ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి అని అంటే మనం అందరం కూడా కృష్ణుడికి దూరం అవుతున్నాము అనేటువంటిదే మనకు ఉండాల్సినటువంటి ఒకే ఒక భయం, ఒకే ఒక బాధ. కానీ ఈ యొక్క త్రివిధ తాపాలతోటి ఆది దైవ ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలతోటి ఉన్నటువంటి ఈ భౌతిక జీవనంలో గడుపుతున్నటువంటి జనులు అనుభవిస్తున్నటువంటి తాపాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కారణం ఏమిటి అని అంటే వీళ్ళందరూ కూడా కృష్ణుని వదిలేసి దూరంగా ఉన్నారు కాబట్టి. ఓకే, కృష్ణుని మర్చిపోయారు కాబట్టి, కృష్ణునితోటి వాళ్ళకి రిలేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఈ త్రివిధ తాపాలు అనేవి ఉన్నాయి. అంటే ఈ తప్త జీవనం అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నాము అనుకునేటువంటి భావంలో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలకి మించినటువంటి కష్టం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు కష్టమే మేలనిపిస్తుంది. అంటే ఏంటి, మనకి మనం ఒకవేళ ఇంతకుముందు కూడా మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఓకే, ఒక కాలు విరిగి మంచం మీద పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం పోయి కాలు విరిగిన రోజు పలకరిస్తే ఒక రకంగా మాట్లాడతాడు, నాకు చాలా బాధగా ఉంది, నొప్పిగా ఉంది, నడవలేకపోతున్నాను అని చెప్తాడు. ఓకే, అది 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత వెళ్ళి పలకరించామనుకో, ఏముంటాడు, పర్వాలేదు ఇప్పుడు అని అంటాడు. నిజానికి వాడు అప్పుడు కూడా నడవట్లేదు, వాడికి అప్పుడు కూడా నొప్పులు ఉన్నాయి, కాకపోతే కంపేర్ చేసుకుంటాడు ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి కంపేర్ చేసుకుని, ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఇప్పుడు మేలు అని అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి యాక్చువల్గా నిజమైనటువంటి గొప్ప స్థితి కాదు. అంటే ఇది ఒక భ్రమ, నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, నేను సంతోషంగానే ఉన్నాను, నేను ఆనందంగానే ఉన్నాను అని అనుకోవడము అనేటువంటిది ఒక భ్రమ. నిజానికి మనం అందరం కూడా త్రివిధ తాపాలలో ఉన్నాం.
త్రివిధ తాపాలు అంటే మూడు రకాల కష్టాలని అనుభవిస్తూ ఉన్నాం, దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాం. దీనికి ప్రత్యేకించి కారణం ఏమిటంటే మనం ముక్త జీవులం కాకపోవడం, మనం అందరం కూడా ముక్తులం కాకపోవడమే దీనికి కారణం. ముక్తులైనటువంటి వాళ్ళకి ఇంకా త్రివిధ తాపాలు ఉండవు, కానీ వాళ్ళకుండే తాపం ఏమిటి అంటే విరహ తాపం. ఓకే, కృష్ణుణ్ణి వాళ్ళు ఇప్పుడు దర్శనం చేసుకోలేకపోతున్నాము అనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తాపం. సో ఇలాంటి అంటే ఒకవేళ కనుక మనము కృష్ణుడి యొక్క కథను కనుక విన్నామనుకోండి, స్వయంగా కృష్ణుడిని దర్శనం చేసుకున్న దాంతో సమానం. కృష్ణుడి యొక్క లీలలని శుద్ధ భక్తుల నుంచి కనుక మనం ఒకవేళ వినగలిగితే ఆ ఆ అనుభూతి ఎలా ఉంటుంది అని అంటే, ఎందుకంటే కృష్ణుడు మనకి కర్ణముల ద్వారా ప్రవేశిస్తారు మన హృదయంలోకి, మన కర్ణాల ద్వారా మన హృదయంలోకి శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశిస్తారు కృష్ణ కథ ద్వారా. కృష్ణ లీలలు మనము శ్రవణం చేస్తే అప్పుడు కృష్ణుడు మన హృదయంలోనే ప్రతిష్ఠితులవుతారు. మనం ఎక్కడైతే కృష్ణ కథ చెప్పుకుంటున్నామో అక్కడ కృష్ణుడు ఉంటారు, ఎక్కడైతే శ్రీమద్ భాగవతం చెప్పుకుంటున్నామో అక్కడ కృష్ణుడు ఉంటారు. ఓకే, కృష్ణుడు ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే రుక్మిణీదేవి యాక్చువల్గా సారీ రోహిణి మాత కృష్ణుడి యొక్క బాల్య లీలలని కృష్ణుడి యొక్క 16,000 మంది భార్యలకి చెప్తూ ఉంటుంది ద్వారకలో. ఓకే, జగన్నాథ్ 16,000 ఆవిర్భావం. జగన్నాథ ఆవిర్భావం ఎలా వచ్చింది? అప్పుడు వచ్చిందండి. ఎస్ ఓకే, ప్రభుజీ చెబుతుంది. సో ఎప్పుడు అంటే కృష్ణుడు యాక్చువల్గా ఎప్పుడైతే తన గురించి చెప్తున్నటువంటి విషయాలని తాను వింటారో అప్పుడు తాను తన్మయత్వానికి లోనవుతాడు, తను ఆనందపడతాడు, తన గురించి తాను వినడానికి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు శ్రీకృష్ణుడు. అందుకని ఎక్కడైతే శ్రీమద్ భాగవతం శ్రవణం జరుగుతుందో, శ్రీమద్ భాగవత ప్రవచనం జరుగుతుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉంటారు. స్వయంగా ఉండి కృష్ణుడు ఆ లీలలని ఆయన లీలల్ని ఆయనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి లీలలు కాబట్టి ఆయన చేశారు, ఇష్టమైన లీలలు కాకపోతే ఆయన చేయరు. అందుకనే వాటి గురించి ఎవరైనా భక్తులు మాట్లాడుకుంటూ ఉంటే మాత్రం ఆ సమయాన్ని మాత్రం వదిలిపెట్టరు. అందుకనే కృష్ణుడికి సంతృప్తినిచ్చేటువంటి భక్తియుత సేవ ఏమిటి అని అంటే శ్రవణం. ఓకే, అండ్ కీర్తనం కూడా. అంటే గోపికలు ఒకవేళ కృష్ణుని రా, మేము నిన్ను చూడాలనుకుంటున్నాము, మీ పాదాలని మా హృదయం మీద ఉంచు, మీ చేతులని మా తల మీద ఉంచు అని అంటే గోపికల ఉద్దేశం ఏంటి? వాళ్ళు సొంతమైన వాళ్ళేమి ఇంద్రియ తృప్తి కోసం కృష్ణుడిని రమ్మంటలేదు. ఓకే, మాకు ఆనందం వస్తుంది నువ్వు వచ్చి మా ముందు నిలబడితే, మాకు ఆనందం కలుగుతుంది నేను మిమ్మల్ని చూస్తే అని అంటలేదు. ఎందుకు అంటే కృష్ణుడు యాక్చువల్గా గోపికలతో ఉంటే కృష్ణుడు ఆనందానికి ఉంది. గోపికలకు తెలుసు కృష్ణుడి ఆనందం ఎక్కడుంది, కృష్ణుడికి సంతోషం ఎక్కడుంది అనేటువంటి విషయం గోపికలకు తెలుసు. ఆ సంతోషాన్ని కృష్ణుడికి ఇవ్వడం కోసం గోపికలు వచ్చి మాకు దర్శనం ఇవ్వు అని అంటున్నారు తప్ప, నువ్వు దర్శనం మాకు ఇవ్వడం వల్ల మా కళ్ళకే ఆనందం కలుగుతుంది, మేము సంతోషపడతాం, మా కళ్ళకి ఆనందం కలుగుతుంది అనేటువంటి భావనలో కృష్ణుని దర్శనం చేసుకోవాలి అనుకోవటం కూడా భౌతికమైనటువంటి భావనే. ఓకే, అందుకనే మనకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి కళ్ళతోటి కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అది సాధ్యం కానటువంటిది. అయినా సరే మనం దర్శనం చేసుకోవాలి, నేను చూడాలి నేను చూడాలి అనుకునేటువంటి వ్యక్తులకి మనకి ఇక్కడ అర్థం కావాలి. యాక్చువల్గా గోపికలు చూడాలి అనుకునేటువంటి భావము వాళ్ళ కళ్ళ ఆనందం కోసం కాదు, ఓకే, కృష్ణుడి ఆనందం కోసం. ఎందుకంటే కృష్ణుడి ఆనందం మమ్మల్ని చూస్తే ఉంది, కృష్ణుడి ఆనందం మేము కృష్ణుని చూస్తే ఉంది, కాబట్టి ఆ ఆనందం కృష్ణుడికి ఇవ్వడం కోసం కృష్ణుడు మా దగ్గర ఉండాలి. కృష్ణుడికి ఇవ్వడం అంటే కృష్ణుడి యొక్క ఆనందం కోసం మాత్రమే గోపికలు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు కృష్ణుడు ఒకవేళ పిలిచినా, కృష్ణుడి సేవ అడిగినా, ఏది చేసినా కానీ అది అది ఇంద్రియ తృప్తి కాదు, అది కేవలం కృష్ణుడి యొక్క సేవ. ఓకే, సో ఈ విధంగా దుఃఖితమైనటువంటి జీవనం నుంచి వాళ్ళకి విముక్తి అనేటువంటిది లభిస్తుంది. కవి భిరీడితం కల్మ పాపహం కల్మ పాప కల్మశాపహం. ఓకే, కవి విరీడితం, కవి అంటే ఎవరు? కవి విరీడితం అంటే కవి విరీడితం అని అంటే మహర్షుల ప్రభుజీ, మహర్షులు అన్నారు. మహర్షులు యాక్చువల్గా ఋషులు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ చెప్తున్నటువంటి యొక్క కృష్ణుడి యొక్క కథ ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు అంటే ఋషులు. ఋషులు, ఋషులు అంటే ఎవరు అని అంటే ఇక్కడ భక్తులు, శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు.
అలాంటి శుద్ధ భక్తుల ముఖత వినటువంటి కృష్ణ కథ వలన మనకి తప్త జీవనం నుంచి విముక్తి ఎలా లభిస్తుంది అని అంటే కల్మషాపహం. ఓకే, సో యాక్చువల్గా ఇక కవి భిరీడితం అంటే కవులు కూడా కృష్ణుడి యొక్క రూపాన్ని, కృష్ణుడి యొక్క లీలని, కృష్ణుడి యొక్క గుణాన్ని, కృష్ణుడి యొక్క లక్షణాన్ని వర్ణిస్తూ ఉంటారు కవులు కూడా. ఓకే, అంటే వాళ్ళలో భక్తి ఉందా అంటే అది చెప్పలేము, కానీ చాలా మంది కవులు కృష్ణుని వర్ణిస్తూ రాసినటువంటి కవితలు చాలా ఉన్నాయి. సో అవైనా కావచ్చు, కానీ అది కాక ఈవెన్ ఆయన యొక్క శుద్ధ భక్తులు మాట్లాడేటువంటి కృష్ణుడి యొక్క కథ కూడా. ఓకే, అంటే ఇక్కడ ఇక్కడ కవి వేరేయడం అంటే ఋషుల గురించి వస్తుంది, భక్తుల గురించి వస్తుంది. ఓకే, వీళ్ళిద్దరు. ఇక కల్మషాపహం, కల్మషాలు తొలగిపోతాయి అంటే ఇక్కడ మళ్ళీ రెండు రకాల కల్మషాలు. ఒకటి వ్యక్తిగతంగా మనకు ఉన్నటువంటి కల్మషం. ఏమిటి మనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కల్మషాలు? అనర్ధాలు, కామ క్రోధ లోభమాత్సర్యం. ఓకే, ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఒక వ్యక్తి పవిత్రమైపోవాలి అని అంటే ముందు తనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోవాలి. తనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోవాలి అని అంటే ఏం చేయాలి? కృష్ణుడి యొక్క కథని కవి భిరీడితం అంటే ఒక శుద్ధ భక్తుడి ముఖత కనుక వినినట్లయితే, శ్రవణం చేసినట్లయితే కల్మషాలన్నీ పోతాయి. ఓకే, ఇంకా కల్మషాపహం అని అంటే ఇంకొక మీనింగ్ ఏమిటి అని అంటే కలి కల్మషం అంటే యాక్చువల్గా కల్మషం అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆరు రకాల కల్మషాలు ఏవైతే మనలో ఉన్నాయో, అంటే అనర్థాలు ఏవైతే ఉన్నాయో, ఇవి పోవడం అనేటువంటిది వ్యక్తిగతంగా మనం పవిత్రమైపోవడం. ఇక కలి కల్మషం పోవడము అని అంటే మన చుట్టూ కూడా కలియుగం యొక్క ప్రభావం వలన కలుగుతున్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి కలి ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఉన్నటువంటి కల్మషాలు కూడా పోతాయి. అంటే ఇప్పుడు నేను భాగవతం చదివాను అనుకోండి, నా కల్మషాలు పోతాయి. మనం అందరం కలిసి గ్రూప్గా ఒకవేళ మనం భాగవత శ్రవణం చేసామనుకోండి, అందరిలో ఉన్న కల్మషాలు పోతాయి. ఓకే, కలి కల్మష నాశనం. అందుకనే మనకి నిత్యం భాగవత సేవయ అనేటువంటిది ఎందుకు మనకి అని అంటే మనకి స్టార్టింగ్లోనే భాగవతాన్ని గ్లోరిఫై చేస్తూ శ్లోకం వస్తుంది. ఓకే, మొదటి స్కందంలో. సో భాగవతాన్ని గ్లోరిఫై చేస్తూ వస్తున్నటువంటి శ్లోకంలో మనకి ఏమని వస్తుంది అని అంటే ఎప్పుడైతే మనం నిత్యం భాగవత సేవయ చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ నశించిపోతాయి. ఓకే, మనలో ఉన్నటువంటి ఏ కల్మషము మిగలకుండా పవిత్రంగా మారిపోతాం. సో అలా ఎప్పుడైతే ఇది ఒక సంకీర్తన లాగా జరుగుతుందో, ఎప్పుడైతే ఇది మనం అందరం కలిసి కనుక చేస్తామో, 10 మంది 20 మంది 40 మంది కలిసి ఎప్పుడైతే చేస్తామో, దానివల్ల అందరిలో కల్మషాలు పోతాయి. అంటే కలి యొక్క ప్రభావం అనేటువంటిదే నశించిపోతుంది. ఓకే, అది చెప్తున్నారు. తర్వాత శ్రవణమంగళం శ్రీమధాతతం. ఓకే, శ్రోతకు మహద్భాగ్యమును కలిగించును. మంగళం, మంగళం అంటే ఏంటి? మంగళం అంటే 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 కృష్ణ కథ అనేటువంటిది ఈ శ్రవణ మంగళం, వినడానికి కూడా వినడం వల్ల కలిగేటువంటి ఒక మహద్భాగ్యము అనేటువంటిది. అంటే ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని వింటారో, ఎవరైతే ఈ యొక్క కృష్ణ కథను వింటారో, వాళ్ళకి మంగళం జరుగుతుంది, మంగళకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళందరూ కూడా మహద్భాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. సామాన్యమైనటువంటి వ్యక్తులకి కృష్ణ కథ వినపడదు. ఓకే, కృష్ణ కథ ఒక పక్క జరుగుతున్నా కానీ ఇంకో పక్క అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి వినాలి అనే ఇంట్రెస్ట్ రాదు, విన్నా కానీ వాళ్ళల్లో అది రమించరు. ఓకే, మామూలుగా శుద్ధ భక్తులు ఏం చేస్తారు? శ్రవణం మంగళం. వాళ్ళకి ఏం జరుగుతుంది? మనకి భగవద్గీతలో 10వ అధ్యాయంలో శ్లోకం, 10వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత బోధయంత పరస్పరం. భక్తులు ఏం చేస్తారు? భక్తులు ఏం చేస్తారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. వాళ్ళలో వాళ్ళు చర్చిస్తూ ఉంటారు కృష్ణుడి. ఓకే, వాళ్ళలో చర్చిస్తూ వాళ్ళు తుష్యంతి చ రమంతి చ. ఓకే, వాళ్ళు రమిస్తూ ఉంటారు. అంటే శుద్ధ భక్తులు ఒక చోట కలిసినప్పుడు చర్చించేటువంటి చర్చ ఏమవుతుంది? కృష్ణ కథ అవుతుంది.
ఓకే శుద్ధ భక్తులు ఒక చోట కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాట కృష్ణ కథే అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, గుళ్ళకి వెళ్ళి 10 మంది భక్తులను కలుస్తున్నాము, మాట్లాడాల్సినవన్నీ మాట్లాడుతున్నాం కానీ కృష్ణ కథ మాత్రం మాట్లాడుతున్నాం. సో కాబట్టి మనం ఇంకా శుద్ధ భక్తి స్థాయికి వెళ్ళలేదు అని అర్థం. కృష్ణుడు చెప్పినటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటిది చతుశ్లోకి భగవద్గీతలో వస్తుంది మనకి. ఓకే చతుశ్లోకి భగవద్గీతలో ముందు తన గురించి తాను చెప్పి తర్వాత తన భక్తుల గురించి చెప్పారు. తన భక్తుల గురించి చెప్పినప్పుడు ఇదే చెప్పారు, నా భక్తులు ఎప్పుడూ కూడా నా గురించి చర్చిస్తూ ఉంటారు. ఆ చర్చల వల్ల మళ్ళీ మళ్ళీ పదే పదే చర్చించి వాళ్ళు ఆ చర్చల్లో రమిస్తూ ఉంటారు. ఓకే ఒక క్రికెట్ ఆడినవాడు, క్రికెట్ అంటే ఆట అంటే చాలా ఇష్టం ఉంది అనుకోండి, క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం ఉన్నటువంటి వాడు క్రికెట్ అయిపోయిన తర్వాత దాని గురించి చర్చిస్తూ ఉంటాడు గంటల కొద్ది. ఓకే వాడు అలా వేసాడు బాల్, వీడు ఇలా వేసాడు బాల్, వాడు అలా కొట్టాడు, వీడు ఇలా కొట్టాడు, ఆ బాల్ కనుక అలా పడకుండా ఉంటే ఇలా పడి ఉన్నట్టయితే ఇంకా బాగుంది. కనీసం ఆట ఆడింది 2 గంటలు అయితే వాళ్ళ చర్చ మాత్రం 2 నెలలు ఉంటుంది. ఓకే మళ్ళీ అందులో ఏమైనా బోర్ వస్తుందా అంటే బోర్ రాదు, రమిస్తూ ఆనందం ఉంటారు, ఆనందం వస్తుంది, రమిస్తూ ఉంటారు. సో అలానే భక్తులు కూడా కృష్ణుడు గురించి చర్చిస్తూ, ఇప్పుడు మనం చర్చించేటువంటి లీలలన్నీ మనకు తెలియనివా, ఇదివరకు తెలిసినయ్యా, ఇదివరకు వెళ్ళలేదా మనము, విన్నాము కానీ ఇప్పుడు కూడా ఆనందాన్ని పొందుతున్నాం, అదే ఆనందం ఫ్రెష్గా. ఇంతకుముందు ఫస్ట్ టైం విన్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని అయితే పొందుతున్నామో అలాంటి ఆనందాన్ని మనం ఇప్పుడు కూడా పొందుతున్నాం, మళ్ళీ ఇప్పుడు చర్చించి మళ్ళీ 10 రోజుల తర్వాత చర్చిస్తే కూడా అలాంటి ఆనందాన్ని పొందుతాం. అది భక్తులు మాత్రమే పొందుతారు, ఆ భక్తులు పొందరు ఆ ఆనందాన్ని. ఇంతకుముందు విన్నదే కదా, మళ్ళీ ఎన్నిసార్లు వినిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే అంటే ఈ యొక్క భక్తులు శ్రవణం ద్వారా వాళ్ళు ఈ యొక్క ఆనందాన్ని పొందుతారు, మహద్భాగ్యం అనమాట. అందుకని ఎందుకు అంటే వాళ్ళకి అదృష్టం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని పొందలేదు. అదృష్టం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అది పొందగలుగుతారు. తర్వాత భువి గృణంతియే భూరిదా జన, భూరిదా అంటే భూరిదా అంటే వెల్ విషస్, శ్రేయోభిలాషులు. ఓకే ఇలాంటి ఒక శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతుంది గోపికలు. సో ఇంతకుముందు చెప్పారు కదా తవ కథామృతం అంటే కృష్ణుడి యొక్క కథని పలికేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంది, మాట్లాడేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఎవరి అంటే శుద్ధ భక్తుల ముఖత కనుక మనం శ్రీమద్ భాగవతాన్ని కృష్ణ కథని కనుక విన్నట్లయితే మన యొక్క కల్మషాలన్నీ నాశనం అయిపోయి మనము తప్త జీవనం నుంచి విముక్తులమవుతాం. అలాంటి ఒక కథని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు అని చెప్తారు. నిజమైనటువంటి శ్రేయోభిలాషులు మనకి నిజమైనటువంటి శ్రేయోభిలాషులు ఎవరు అని అంటే కృష్ణ కథని తెలుపేవాళ్ళు. తీసుకెళ్ళేవాళ్ళు ఎస్ కృష్ణ కథని చెప్పేటువంటి వాళ్ళు, ప్రచారం చేసేటువంటి వాళ్ళు నిజమైనటువంటి శ్రేయోభిలాషులైనటువంటి వ్యక్తులు అనేటువంటి మనకి ఇక్కడ చెప్తారు. సో అర్థమైందండి, ఎందుకు ఇది సారాలలోకెల్లా సారము అనేటువంటి విషయం అర్థమైందా ఈ శ్లోకం. సో శ్రవణం చేయాలి బాగా, మనం కృష్ణ కథని శ్రవణం చేయాలి, శుద్ధ భక్తుల నుంచి మాత్రమే శ్రవణం చేయాలి. అప్పుడు నిజంగా మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ పోగొట్టుకొని మనం అందరం కూడా ముక్తులం అవుతాం. ఓకే నెక్స్ట్ ఆపుదామా, నెక్స్ట్ చదువుకుందామా, 9 అయిపోయింది ఇంకా 2 నిమిషాలు మిగిలింది. రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణం చ తే ధ్యాన మంగళం. రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణం చతే ధ్యాన మంగళం. రహసి సంవిదోయ హృది స్పృశః ఉహకనో మనక్షోభయంతి. రహసి సంవిదోయ హృది స్పృశం సః ఉహకనో మనః మన క్షోభయంతి. అరే కృష్ణ ప్రతిపాదులు వారి భావం, నీ నగవులు నీ తీయని ప్రేమమయ వీక్షణములు నీతో కలిసి మేము అనుభవించినట్టి విహారములు ఏకాంత సంభాషణలు జ్ఞానమంగళములై
మా హృదయంలో తాకుచున్నవి. కానీ ఓ వంచకుడా, అదే సమయమునవి మా చిత్తంలో మిగిలిన కలతపరుస్తున్నవి. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఇందాక శ్రవణ మంగళకరమైనటువంటి విషయాల గురించి మాట్లాడారు. ఏంటి శ్రవణ మంగళకరమైనటువంటి విషయం? భగవంతుని యొక్క తమ కథామృతం. ఓకే, కృష్ణుడి యొక్క కథ. ఇక్కడ స్మరణ మంగళం, ధ్యాన మంగళం గురించి మాట్లాడుతుంది. ఏది నిజమైనటువంటి ధ్యానం చేయాల్సినటువంటి అంశము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంది. ఏంటివి? నీ నగవులు, నీ తీయని ప్రేమమయ వీక్షణములు, నీతో కలిసి మేము అనుభవించినటువంటి విహారములు, ఏకాంత సంభాషణలు, ధ్యాన మంగళములై మా హృదయములను తాకుచున్నవి. కృష్ణుడు గురించి ఇప్పటి వరకు కూడా విరహంలో ఉన్నారు వీళ్ళు, కానీ ఇక్కడ ఒక రకంగా అడ్జస్ట్ అయిపోతున్నారు. కృష్ణుడు తమ నుంచి దూరంగా ఉన్నటువంటి సందర్భాన్ని వాళ్ళు ఇప్పటి వరకు జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. యాక్చువల్గా వాళ్ళు తమ కుటుంబ సభ్యులందరినీ వదిలేసి కృష్ణుడి కోసం వచ్చేసారు, కృష్ణుడితోటి ప్రేమ పంచుకోవడం కోసం వచ్చారు. కానీ కృష్ణుడు వాళ్ళ అర్ధాంతరంగా దారిలో వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే, ఏదైతే నీ లీలలు ఉన్నాయో ఆ లీలలను కనుక మేము శ్రవణం చేస్తే మాకు అది మంగళకరం అవుతుంది అని అన్నారు. ఇప్పుడు నీతో గడిపినటువంటి ప్రతి క్షణం కూడా, నీతో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి విషయాలు, ధ్యానం చేయాల్సినటువంటి విషయాలు. అలా ధ్యాన మంగళకరమైనటువంటి విషయాలు ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నవ్వు, ఆయన యొక్క చూపులు, ఆయనతో కలిసి మాట్లాడినటువంటి మాటలు, ఆయనతోటి కలిసి వాళ్ళు విహరించినటువంటి విహారాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. సో కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడి యొక్క జ్ఞాపకాలు వాళ్ళకి మంగళకరంగా ఉన్నాయి అనేటువంటి చెప్తున్నారు. అంటే ఈ రెండు శ్లోకాల్లో చూస్తే, ఒకటి మనం ధ్యానం చేయాలి, ఒకటి శ్రవణం చేయాలి. ఫస్ట్ది శ్రవణం చేయడం అనేటువంటిది మనకు మంగళకరమైనటువంటి విషయం. రెండవది మనం ధ్యానం చేయాలి. ఏం ధ్యానం చేయాలి? కృష్ణుడి యొక్క లీలల్ని ధ్యానం చేయాలి, కృష్ణుడు చేసినటువంటి వివిధ లీలల్ని మనం ధ్యానం చేయాలి. గోపికలకి ఇంటిమేట్ మూమెంట్స్ ఉన్నాయి, ఓకే, చాలా సన్నిహితంగా గడిపినటువంటి క్షణాలు ఉన్నాయి గోపికలకి. కాబట్టి ఆ సన్నిహితమైనటువంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి కృష్ణుడు లేనప్పుడు. ఆ విధంగా కృష్ణుడు లేనటువంటి తమ అంటే తమ విరహ భావాన్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతున్నారు గోపికలు. ఓకే, సో ఈ విధంగా ధ్యాన మంగళమై ఉన్నవి. ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటే, వీటిని ధ్యానించినప్పుడు, వీటిని ధ్యానించడం వల్ల మా చిత్తముల మిగులు కలత చెందుతున్నవి, అంటే మాకు యాజిటేషన్ వస్తుంది, కలత చెందుతున్నారు. వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ అనేటువంటిది, వాళ్ళ చిత్తం అనేటువంటిది కలత చెందుతూ ఉంది. ఎందుకంటే కృష్ణుని ఎంత ఎక్కువగా వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారో అంత ఎక్కువగా వాళ్ళు ఇంకా మిస్ అవుతున్నారు కృష్ణుడు. సో మనం ఎప్పుడైతే ఎక్కువగా ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, ఆ వ్యక్తిని ఇంకా దగ్గరగా చూడాలి, ఆ వ్యక్తితో కలవాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి అనేటువంటి భావన ఇంకా ఇంకా పెరుగుతుంటుంది. అంటే ఏమిటి అని అంటే, కృష్ణుడు ఒక రకంగా మధురమైనటువంటి వాక్కులతోటి వీళ్ళని ఆకర్షిస్తున్నారు, కృష్ణుడు చేస్తున్నటువంటి లీలలతోటి వీళ్ళని ఆకర్షిస్తున్నారు, కృష్ణుడి యొక్క జ్ఞాపకాలు వీళ్ళని ఆకర్షిస్తున్నాయి, అంటే కోరికను కలిగిస్తున్నాయి ఒక పక్క. రెండవ పక్క ఆ కోరికను తీర్చడం లేదు. ఏ కోరికనైతే, అంటే ఇప్పుడు గోపికలు కృష్ణుని చూడాలి, కృష్ణుడికి సేవ చేయాలి అనేటువంటి కోరికను కలిగించే విధంగా కృష్ణుడి యొక్క లీలలు ఉన్నాయి, కృష్ణుడి యొక్క ప్రవర్తన ఉంది. ఆ కోరికను కలిగించి ఆ కోరికను తీర్చకుండా ఉంటున్నారు శ్రీకృష్ణబాబు. ఆ కోరికను తీర్చకపోవడం వల్ల వీళ్ళకి ఆ యాజిటేషన్, ఆ కలత అనేటువంటిది కలుగుతుంది. ఓకే, సో ఈ విధంగా గోపికలు తమ విరహ భావంలో శ్రీకృష్ణ భగవానుడి గురించి వాళ్ళు పాడుతూ ఉన్నారు. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుదాం. 11వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరు భ్యశ్చ కృపా సింధు భయవ చ పుత్నానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.